ఖమ్మం జిల్లా తల్లాడమిట్టపల్లిలో ధాన్యం పాడైన బాధిత రైతులను పరామర్శించి 20,000 రూపాయల చేయూతను అందించారు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి. ఈ కార్యక్రమంలో పిడమర్తి మాట్లాడారు, అత్యుత్సాహం ప్రదర్శించి రైతులపై అక్రమ కేసులు నమోదు చేసిన రెవెన్యూ మరియు సివిల్ సప్లై అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈలోపుగా నేను హైదరాబాద్లో ఉన్నటువంటి మా మంత్రులు, వ్యవసాయ శాఖ మంత్రి, సివిల్ సప్లై మంత్రిని కలిసి ఈ విషయం వివరించి వారికి న్యాయం చేసినట్టుగా నేను చేస్తా. ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు దృష్టికి తీసుకోండి, కలెక్టర్ గారితో న్యాయం చేయించండి. లేని పక్షంలో నేను వచ్చిన 1 మంత్ లోపల తర్వాత నేనే స్వయంగా, ఇదంతా రైతాంగం ఉన్న ప్రాంతం మొత్తం రైతులు ఇక్కడ ఉన్నారు. కొంతమంది రైతులు ఇబ్బందులు పడితే చూస్తుండే రకం కాదు, ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేసి నేనే ఊరూరు తిరిగి ప్రతి రైతు కాళ్ళు కట్టుకొనైనా వాళ్ళ దగ్గర వడ్లు సేకరణ చేసి భిక్షాటం చేసి మా రైతులకు అందిస్తా. అదొకగా